ఉంటాయి, జూనియర్ రెండర్ లో మూడు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి మీరు, ఒక రఫ్ గా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేస్తున్నానంటే ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను, దీంట్లో సగభాగం ఉంటే చాలు. ఫస్ట్ ఏంటిది అంటే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకోండి, దాని తర్వాత దాన్ని మనం కాపీ చేసుకొని మనం ఇట్లే చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసుకున్నప్పుడు దీని యొక్క స్ట్రోక్ వాల్యూ అనేది నేనేం చేస్తున్నాను అంటే లైట్ కలర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కలర్ తీసుకుందాం, మనకి తరదనుగుణంగా మార్చుకుందాం. ఈ ఫిల్కి వచ్చినప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక గ్రీన్ కలర్కి దగ్గరలో తీసుకుందాం అనుకున్నా. దీన్ని డబుల్ క్లిక్ చేసేసి ఈ గ్రీన్ కలర్ అనేది చూసుకోండి, మనకి ఏ కలర్ అంటే బెటర్గా ఉంటుందని చూసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక గ్రీన్ కలర్ లాగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీని యొక్క స్ట్రోక్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదే కలర్కు అది లైట్గా తీసుకుందాం అనమాట స్ట్రోక్ అనేది కూడా. ఈ స్ట్రోక్ కలర్లో కూడా ఏంటంటే మోర్ కలర్కి వెళ్ళిపోయి ఇక్కడ లైట్గా తీసుకుందాం, అంటే కొద్దిగా కనబడేటట్టుగా ఉంటే చాలు అన్నది మన ఉద్దేశం. దీని యొక్క వాల్యూ అనేది కొద్దిగా పెంచుకోండి, చూడండి మనకి సఫిషియన్సీని బట్టి అరేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలరు మంచి సెట్ అవ్వలేదనిపించింది, ఎల్లో కలర్ లాంటిది తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. దాని యొక్క స్ట్రోక్ వాల్యూ అనేది కొద్దిగా పెంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ పైన కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి ప్రతిదారి మనం దాని మెనూలోకి లోపలికి వెళ్లకుండా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ బాక్స్కి నేను ఒక ఎఫెక్ట్ లాగా డిజైన్ చేయాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని కార్నర్ ఆప్షన్స్ అనేవి కనబడతాయని నేను ప్రీవియస్ ట్యూటోరియల్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ ఆప్షన్స్ అనేవి యూటిలైజ్ చేసుకొని వీటి సహాయంతో నేను ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ అనే సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసామనుకోండి మామూలుగా, అంటే ఆన్ చేసామనుకోండి లాక్ అనేది, ఇక్కడ ఒక వాల్యూ కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అన్నిటికీ కూడా అదే వాల్యూ అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ లాక్ అనేది మీరు అన్లాక్ చేశారు అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ 10 అనేది నేను మెన్షన్ చేశాను, సరే చూడండి ఒక 10 నెంబర్ అనేది మనం మెన్షన్ చేద్దాం. చేసినప్పుడు ఏమవుతుంది అనంటే చూడండి, అప్పుడు ఒకటే అవుతుంది. ఇది గమనించుకోండి, మీకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ కూడా దీంట్లో కూడా ఒక 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకి, ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. దీంట్లో ఏంటిది అంటే ఈ ఆప్షన్స్లో మీకు ఏది కావాలో అది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ది కావాలి అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక 5 mm అనేది తీసుకుందాం చూడండి, అంటే ఇది వన్ సైడే ఉంది. ఇక్కడ లాక్ అనేది ఆన్ చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నానంటే 8 పెట్టిన అన్ని వైపులా కావాలి అనుకున్నాను, ఇది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, 6 అనేది మెన్షన్ చేద్దాం. ఓకే ఇది నాకు ఎనఫ్ అనుకున్నాను నేను. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఒక చిన్న మ్యాటర్ ఉంటుంది, ఒక ఫోటో ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక ఫాంట్ అనేది తీసుకుందాం. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే థోమా అనే ఫాంట్ అనేది తీసుకుంటున్నాను, దీంట్లో 954 అనేది కావాలి. అట్ ది సేమ్ టైం దీన్ని బోల్డ్ అనే ఫాంట్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా టైప్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా ఎన్లార్జ్ చేసుకున్నాను మామూలుగా కార్నర్ ఆప్షన్తో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఒక మెజెంటా కలర్ అనేది అప్లై చేశాను, F12 అనేది కొట్టేసి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్ట్రోక్ అనేది అప్లై చేసి నేను ఏంటంటే ప్యూర్ వైట్ అనేది మెన్షన్ చేసుకుంటా. ఇక్కడ ఏమొద్దు నాకు కలర్లు చూడండి, మీరు ఎలా యూజ్ చేసుకుంటారు చూడండి. దీని యొక్క స్ట్రోక్ వాల్యూ అనేది ఇంకొద్దిగా పెంచుకుందాం, ప్రాబ్లం లేదు మనకి. ఇంకా వాల్యూ అనేది ఎంత ఉందంటే 8 పెడదాం, అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకేంటంటే ఈ పాంప్లెట్లో మెయిన్గా ఇవే కనబడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలాగనే మళ్ళీ ఇంకోసారి ఇంకో ఫాంట్ అనేది తీసుకుందాం, ఇంకో ఫాంట్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇదే ఫాంట్ యూజ్ చేస్తున్నాను. ఇదే ఫాంట్ యూజ్ చేసి ఆమెకు సంబంధించిన పేరు అనేది మెన్షన్ చేద్దాం, పూజాబాయ్ అనేది ఆమె నేమ్ అనమాట. ఆ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా, దీని ఒక బోల్డ్ కలర్ అనేది తీసుకుందాం కొద్దిగా. దీన్ని కొద్దిగా సైజ్ అనేది చూసుకోండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అట్రిబ్యూట్ అండ్ అలైన్ అనేది ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ అలైన్లో సెంటర్ అనేది ఉంటుందన్నమాట చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ జూమ్లో కనిపించినా కానీ అట్రిబ్యూట్ అండ్ అలైన్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వీటన్నిటితో ఆర్గనైజ్ చేయడం నేర్చుకోండి అనమాట. దీనివల్ల ఏంటిది అంటే ఈజీగా ఉంటుంది వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సెంటర్లో కావాలి అనుకున్నాను, నేను సేమ్ యాజ్కి ఇక్కడ సెంటర్కి అప్లై చేసుకున్నాను, దీని బ్లాక్ కలర్ అలానే ఉంచేసి దీనికి ఒక స్ట్రోక్ అనేది ఇవ్వాలనుకున్నాను. F12 అనేది క్లిక్ చేసేసి స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ స్ట్రోక్ వాల్యూ మనకి నచ్చిన విధంగా పెట్టుకోండి, చూసుకోండి ఒకసారి, పర్లేదు నో ప్రాబ్లం. ఇక్కడ బ్లాక్ అనేది ఉంది, మళ్ళీ ఒకసారి F12 అనేది క్లిక్ చేశాను, వైట్ కలర్కి మార్చుకున్నాను, నాకు ఇలా ఉంటే చాలు అనుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్నే నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటాను, ఇక్కడికి కాపీ చేయడానికి ప్లస్ సింబల్ అనేది చేయండి, అయిపోతుంది. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె యొక్క గ్రూప్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఎంపీసీ అనేది మెన్షన్ చేశాను, ఇది కొద్దిగా ఎక్కువ సైజ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా ఇంకో ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసి చేయడం జరిగింది. దెన్ ఇది అవుట్ ఆఫ్ 1000 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, అంటే 954 అనేది అవుట్ ఆఫ్ 1000 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. అవుట్ ఆఫ్ 1000 అనేది ఇక్కడ మెన్షన్ చేద్దాం, చూసారా ఇది. ఇది కొద్దిగా చిన్నగా ఉండాలి పర్లేదు, చూసుకోండి మీకు కన్వీనియన్సీని బట్టి చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎల్ అనేది కొట్టారనుకోండి, ఈ లైన్లోకి సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బేసిక్ మ్యాటర్ అనేది మనం క్లియర్గా ప్రొవైడ్ చేసాము, కాకపోతే దీంట్లో ఒక చిన్న డిజైన్ కూడా చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కింద గుంజుకొని ఇక్కడ నేను ఒక అంటే ఈ స్కోర్ అనేది పాల్వంచా టౌన్ అనే దానికి
ఎక్కువ మార్కులు అన్నమాట. అంటే ఐ మీన్ పాల్వంచ టౌన్ ఫస్ట్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక కప్ అనేది యూజ్ చేశాను, అంటే విన్నర్ కప్ అనేది ఒకటి యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసుకున్న తర్వాత దీని సహాయంతో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న డిజైన్ లాగా క్రియేట్ చేసేసి అది పెడదాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలానే ఉంచి ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది క్లిక్ చేసుకోండి. ఈ రెక్టాంగిల్ బాక్స్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి సమ్ ఒక కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఆ కలర్ అనేది కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్కి కరెక్ట్గా సూటబుల్ కలర్ అనేది అప్లై చేస్తాను. అంటే మనం ఎక్కువ ఒక బేస్ కలర్ అనేది తీసుకుంటాం ప్రతి డిజైన్లో, ఆ బేస్ కలర్లోనే తీసుకుంటా. దీనికి స్ట్రోక్ అనేది ఇక్కడ నిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి కార్నర్ ఆప్షన్స్ అనేవి మీకు ఇందాక ఫస్ట్ చెప్పిన విధంగా ఆ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకొని ఈ యొక్క కార్నరే నాకు ఇట్లా రేడియస్ రావాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లాక్ కీ అనేది ఇక్కడ చూడండి, లాక్ కీ అనే దాన్ని అన్లాక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లాక్ కీ అనేది అన్లాక్ చేస్తున్నప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది అన్నమాట. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 10 నెంబర్ కొట్టండి. చూడండి నాకు ఇంత కావాలి అనుకున్నా, సేమ్ యాజ్గా అది సరిపోతుంది అనుకున్నా. దాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పూజాబాయ్ అనే దాన్ని ఒకదాన్ని కాపీ చేయండి. F12 అనేది ప్రెస్ చేసి దీని యొక్క స్ట్రోక్ అనేది కూడా నన్ అనేది చేస్తున్నా, నాకు ఇక్కడ స్ట్రోక్ అవసరం లేదనుకున్నా. దాని ఇక్కడికి వచ్చిన తర్వాత పాల్వంచ టౌన్ ఫస్ట్ అనేది రావాలి ఇక్కడ మనకి. ఇది మనకి ఈ మెసేజ్ అనేది ఇక్కడ కన్వే అవ్వాలి అనుకున్నాం. యాజ్ యూజువల్గా మనకి ఏమేం మ్యాటర్ కావాలి అనేది క్లియర్గా మనం ఇక్కడ టైప్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దీని యొక్క కలర్ అనేది నేను ఎల్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కువ డైరెక్ట్ కలర్లు యూజ్ చేయడానికి ఇష్టపడతా, ఆ విధంగా చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసుకున్న తర్వాత నేను ఒక ఇమేజ్ అనేది ఇట్లా చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకి ఈ స్కోర్ అనేది రావడం జరిగింది అనమాట. యాజ్ యూజువల్గా ఇది ఇక్కడే ఉంచుకున్నాను నేను. ఇదే ఇక్కడ ఉంచుకున్న తర్వాత ఇంకా మీరు ఇవన్నీ సెట్ చేసుకోండి అనమాట. నీట్గా ఎలా కావాలి ఏంటిది అనేది మనం అంతా క్లియర్గా సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ కంటే అవుట్ సైడ్ వెళ్లకుండా చూడండి. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము ఈ కింద మ్యాటర్ ఉంది కదా మనకి, ఈ మ్యాటర్ అంతా కూడా ఇటు కొద్దిగా జరుపుకోండి. ఇట్లా ఇక చిన్న చిన్న సెట్టింగ్స్ అన్నీ మనం నార్మల్గా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఆ వేలో తరహాలో చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ కానీ పొజిషన్ కానీ మార్చాలి అనుకున్నా. దీన్ని ఇక్కడ చూడండి, క్లియర్గా ఎలా ఉంచుతున్నాను అలా ఉంచుతున్నాను. ఇలా చేసిన తర్వాత నాకు ఈ ఎఫెక్ట్లో ఈ స్ట్రోక్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ స్ట్రోక్ అనేది ఎక్కువ కావాలి అనుకున్నాం. ఇక్కడ 2 ఉంది, నేను 5 పెడుతున్నాను. పెట్టిన తర్వాత నాకేమనుకుంటున్నాను అని అంటే ఈ డిజైన్లో ఈ కింద ఈ ఎఫెక్ట్ అనేది నాకు కనబడద్దు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది చేసుకొని ఈ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది మీకు ఇందాక చెప్పా కదా, అలానే ఈ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యూజ్ చేసుకొని నేను అవసరం లేదని ఇట్లా వద్దనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోండి రెక్టాంగిల్ టూల్ని, మళ్ళీ ట్రాన్స్ఫర్ టూల్తో ఇలా క్లిక్ చేసుకొని చూసుకోండి ఎటువైపు తగ్గుతుందని. నాకు ఇటువైపు వద్దు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతవరకు కావాలి ఎక్కడ వరకు ఉండాలి అనేది చూసుకొని పెట్టుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వేలో ఓకే అనుకున్నాను, నేను ఈ వేలో నేను ఓకే చేసుకుంటా. తర్వాత ఈ కలర్ అనేది కొద్దిగా సెట్ చేసుకోండి మీరు, మనకి ఏ కలర్ అనేది బాగా ఉంటుంది, ప్రింటింగ్ మంచిగా ఎలా వస్తుంది చూసుకొని సెట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకి నచ్చిన కలర్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనేంటిది అంటే ఒక లైట్ కలర్లో కావాలి అనుకున్నా, కొద్దిగా గ్రీన్లో లైటిష్గా కావాలి అనుకున్నా, ఆ లైటిష్గా అనేది చేశాను అనమాట. దెన్ ఆ తర్వాత దీన్ని కొద్దిగా సెట్ చేసుకోవడం, ఎక్కడెక్కడ మంచిగా ఉంది ఎక్కడెక్కడ చిన్న మిస్టేక్ చేశామో అవన్నింటినీ కూడా రెక్టిఫై చేయండి. ఈ కొద్దిగా స్ట్రోక్ అనేది నాకు ఇది ట్రాన్స్పరెన్సీ అనేది మంచి రాలేదనిపించింది. చూడండి ఇలా కొద్ది కిందకున్న పర్లేదు, ఈ కార్నర్స్ అనేవి నాకు కనబడద్దు అనుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీనినే ఇంకో కాపీ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక గ్రూప్ అయినా చేసుకోండి ఫస్ట్, కంట్రోల్ సారీ లైట్ క్లిక్లో కంట్రోల్ అదే గ్రూప్ అనేది చేసుకోండి. ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, గ్రూప్ ఆబ్జెక్ట్స్ అని. అలా చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ప్రెస్ చేసి ఇంకొక కాపీ అనేది తీసుకోండి. ఇంకో కాపీ అనేది తీసుకున్న తర్వాత మీరు సమాన దూరంలో ఎలా ఉండాలి ఏంటిది అనేది మీరు అరేంజ్ చేసుకోండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మళ్ళీ గ్రూప్ చేసుకొని ఈ దానికి మిడిల్లో చేసుకోండి అనమాట. అంటే మెయిన్గా మనం తీసుకున్న A4 సైజ్ ఉంది చూసారా, ఆ A4 సైజ్ పేపర్కి మిడిల్లో వచ్చేటట్టుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అనంటే వీటన్నిటిని ఒకసారి అన్గ్రూప్ చేద్దాం. అన్గ్రూప్ చేసేసి దీన్ని కూడా ఒకసారి అన్గ్రూప్ అనేది చేద్దాం. ఇక్కడ అన్గ్రూప్ ఆబ్జెక్ట్స్ అని ఈ ఇమేజ్ అనేది నేను తీసేస్తున్నాను. దెన్ ఎట్ ది సేమ్ టైము ఈ దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ నేను ఇక్కడ మార్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉందిగా, దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫ్లిప్ చేస్తున్నాను. అంటే ఒక దాంట్లో అటువైపు నుంచి రావాలి, ఒక దాంట్లో ఇటువైపు నుంచి రావాలి అనుకున్నా, ఇక్కడ ఫ్లిప్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ అనేది నేను ఇట్ సైడ్ తీసేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇటు లెఫ్ట్కి రావడం జరిగింది. దీన్ని ఇంకా మీరు దగ్గరికి సెట్ చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా. ఇట్లా ఇది చేసిన తర్వాత ఈ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసేసుకొని మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా మనకి,
మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఇమేజ్ కి సమానంగా అదే హైట్ లో అదే అదే సైజ్ లో సేమ్ యాజ్ గా ఇక్కడ డిస్టెన్స్ అనేది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది చూసుకొని సెట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే పాల్వంచ టౌన్ సెకండ్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాల్వంచ టౌన్ సెకండ్ అనేది ఇక్కడ ఈజీగా ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఫస్ట్ దగ్గర సెకండ్ అని పెడదాం. చూసారా ఈ విధంగా సెట్ చేసుకుందాం అనమాట. అంటే ఈజీగా చాలా ఈజీ వేలో సివేయండి. ఇక్కడ కొద్దిగా ఓ పడలేదు అనుకుంటా, జీరో పడింది, ఓ కొడుతున్నాను. దెన్ దీని యొక్క కొద్దిగా అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి తగ్గించుకుందాం దీన్ని, లేకపోతే 11 పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఈ విధంగా మనం నీట్గా సెట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క కలర్ అనేది నేను పర్మనెంట్గా ఒక సియానో కలర్కి మార్చుదాం అనుకున్నాను. సియానో కలర్కి మార్చిన తర్వాత ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే ఐ మీన్ పేరు వాళ్ళ యొక్క వచ్చిన మార్కులు ఇన్ఫర్మేషన్ అంతా ఇటు సైడ్కి జరుపుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మన ఇంకో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని మనం ఇక్కడ ఇట్లా ఇచ్చేద్దాం. అంటే ఇద్దరు ఫోటోలు అనమాట ఇవి. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఇట్లే ఇటు సైడే ఇట్లా ఇచ్చేద్దాం. కాకపోతే ఈ ఇమేజ్ హైట్ ఈ ఇమేజ్ హైట్ అనేది మీరు సేమ్గా ఉండడానికి చూసుకోండి. ఎట్ ది సేమ్ టైము వీళ్ళిద్దరిని చూడడానికి కూడా, అంటే ఫోటో కూడా మంచి కరెక్ట్గా సేమ్గా ఉండేటట్టుగా, అంటే ఒకళ్ళు ఎక్కువ కనిపిస్తున్నట్టు కాకుండా ఒకళ్ళు తక్కువ కనిపిస్తున్నట్టు కాకుండా చూసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఈమె యొక్క సంబంధించిన దాంట్లో ఈమె పేర్లు అనేది మనం మార్చాలి. ఈ పేర్లు అనేది మార్చాలి. ఈమె పేరు ఏంటంటే కే మనీషా. దెన్ ఇక్కడ స్కోర్ ఏంటిది అని అంటే 943 అవుట్ ఆఫ్ 1000 ఇక్కడికి వచ్చేసినప్పుడు ఎంపీసీ. అంటే చూసారు ఈ విధంగా మనం చిన్న చాలా సింపుల్ వేలో వన్ సైడ్ డిజైన్ చేసేసుకొని ఆటోమేటిక్గా మనం సెకండ్ సైడ్ కూడా యూటిలైజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఒక డిజైన్ అనేది సిమెట్రీ లాగా ఇటువైపు నుంచి అటువైపు తీసుకొని వాడుకోవడం జరిగింది. ఇలా చేసుకున్నంతవరకు ఇక్కడ బాగానే ఉంది. కానీ దీంట్లో ఏంటిది అంటే ఇది సీనియర్ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని గ్రూప్ చేసి యాజ్ యూజువల్గా ఈ డాక్యుమెంట్కి మిడిల్ చేద్దాం. మిడిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సీనియర్ ఇంటర్లో సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నేతాజీ అగ్రస్థానం అనేది ఉంది. ఇది సేమ్ యాజ్గా తీసుకున్నాను. ఇక్కడ దీనికి ఏంటంటే ఒక స్ట్రోక్ అనేది అప్లై చేద్దాం. F12 అనేది క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో సమ్ ఒక వాల్యూ పెట్టుకోండి, ప్యూర్ వైట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి అనమాట. దీన్ని కూడా సేమ్ యాజ్గా సెంటర్కి చేసుకోండి మన పేజ్కి. ఈ రెడ్ కలర్ అనేది చూసుకోండి మీరు కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత నేను ఇంకొకటి, అంటే సేమ్ యాజ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంకోటి ఉంది కదా, ఇది కూడా తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి కూడా రెడ్ కలర్ అనేది అప్లై చేశాను. F12 అనేది క్లిక్ చేసేసి యాజ్ యూజువల్గా ఒక సమ్ ఒక వాల్యూ అనేది తీసుకోండి. అదే వాల్యూని రెండింటికి వాడండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 అనేది వాడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 8 అనేది పెట్టుకోండి, లేకపోతే 6 పెట్టండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ F12 క్లిక్ చేసి 6 అనేది పెడుతున్నాను ఈ విధంగా. చూసారా ఈ విధంగా, ఇది ఈ విధంగా ఇవన్నీ సెంటర్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఏంటిది అని అంటే జూనియర్ ఇంటర్లో 3 రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐ మీన్ గ్రూపులు వేరువేరుగా ఉంటాయి కదా, ఆ గ్రూపులు వేరువేరుగా ఉండడం వల్ల రిజల్ట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది అని అంటే నేను ఈ గ్రూప్ అంతా అనుగ్రూప్ చేస్తున్నాను అన్ని ఒకసారి. ఏంటిది అంటే మన కార్పొరేట్ డిజైన్లలో ఒకటే ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని ఎక్కువసార్లు యూజ్ చేస్తూ డిజైన్ అనేది కంప్లీట్ చేస్తారు ఆ డిజైన్లో. ఆ విధంగా చేస్తే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఆ వేలోనే చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ ఏంటిది అని అంటే 3 ఆబ్జెక్టులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకున్నాం, మళ్ళీ రిపీటెడ్గా డీ కొట్టామనుకో అది సేమ్ 3 సార్ అక్కడికి అదే ప్లేస్లో అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు నాకు ఇలా 3 కావాలి అనుకున్నాను, ఇది సరిపోతుంది. అయితే ఈ గ్యాప్ కొద్దిగా తగ్గించుకోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. నేను ఒకసారి ఏంటంటే రఫ్ కట్ చేశాను, మొత్తం మనం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుందామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఇలా ఉన్న దాంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక డిజైన్ లాంటిది క్రియేట్ చేయాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకున్నా. ఈ ఫోటో అనేది నేను రౌండ్ కార్నర్లో తీసుకొని, సారీ ఎలిప్స్ టూల్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ కీబోర్డ్లో. ఇప్పుడు ఇక్కడ సారీ ఇక్కడ జూమ్ అవ్వట్లేదు ఇది. ఇక్కడ ఎలిప్స్ టూల్ అనేది తీసుకున్నాను. ఎలిప్స్ టూల్ అనేది తీసుకొని కంట్రోల్ సాయంతో డ్రాగ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే సిమెట్రీగా రావడం జరుగుతుంది. దెన్ సమ్ ఒక కలర్ అనేది తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఏం చేద్దామంటే ఈ ఫోటోని రైట్ క్లిక్లో పవర్ క్లిప్ అని చెప్పేసి ఈ దీంట్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. చేసిన తర్వాత ఒకసారి డబుల్ క్లిక్ చేసుకొని ఎడిట్ పవర్ క్లిక్లోకి వెళ్ళిపోయి ఈ పేస్ మనకి క్లియర్గా కనబడేలాగా పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏంటంటే పేస్ అనేది మంచి క్లియర్గా కనబడాలి అనేది మన ఉద్దేశం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదంతా ఓకే అయిపోయింది, మళ్ళీ ఫినిష్ కొట్టేద్దాం. ఇక్కడ దీని యొక్క స్ట్రోక్ అనేది నేనేం చేస్తున్నాను అంటే F12 అనేది ప్రెస్ చేసి కలర్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను ఫస్ట్. దెన్ వాల్యూ అనేది ఒక 2 అనేది మెన్షన్ చేద్దాం. అక్కడ కనిపించకపోవచ్చు, మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కనిపిస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా F12లో మనకి ఈ, మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఒకసారి సైజ్ అనేది ఎంత కావాలి ఏంటిది అనేది చూసుకోండి. ఇక్కడ 5 పెడుతున్నా, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనేది ప్రెస్ చేశారనుకోండి మిడిల్కి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనం అనుకున్నాం కదా స్కోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దెన్ ఈ పాల్వంచ కప్ అనేది ఉంది కదా, ఇవన్నీ కూడా ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను సేమ్ యాజ్గా నేను.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటన్నిటిని ఒకేసారి ఇట్లా సైజ్ తగ్గించుకొని యాజ్ యూజువల్గా మనకి ఈ సైజ్కి సెట్ అయ్యేలాగా డ్రాగ్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సైజులో ఎంత థిక్నెస్ వరకు రాగలిగితే బాగుంటుంది అనేది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కోర్ ఉంది కదా, ఈ స్కోర్ అనేది మనం ఇంకా కొద్దిగా ఎన్లార్జ్ చేసుకోవడానికి వీలుంది. ఎన్లార్జ్ చేసుకొని రెక్టాంగిల్కి మిడిల్ చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ పేరు కూడా మిడిల్ చేసుకున్నాను. ఇదేమో ఇటు దరికి, అంటే ఇక్కడ మ్యాటర్ ఉంది కదా మనకి, దానికి రైట్ చేశాను. ఇదేమో లెఫ్ట్ చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత ఈ కప్ అనేది మూడిట్లో యూజ్ చేద్దాం అనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మూడిట్లో యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఎట్ సైడ్ యూజ్ చేసుకోవాలో చూసుకొని దానికి అనుగుణంగా మనం ఇటు సెట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ కప్పుని మనం చిన్నగా చేసుకుందాం. చూడండి, ఈ కప్పు వరకు సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే చిన్న సైజ్ చేసుకోండి. ఇక్కడ పెట్టేస్తున్నాను నేను ఇది ఇక్కడ, అంటే ఈ మా పేస్ మీద ఇలా వచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ గ్రూప్ని అంతా ఫ్లిప్ చేస్తున్నాను. చేసిన తర్వాత నాకు ఇలా కావాలి అనుకున్నాను. ఆ తర్వాత ఈ ఫాంట్ ఒకటే విడిగా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారనంటే ఈ ఫాంట్ ఒకదాన్ని విడిగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, యథావిధిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్నది ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది కూడా క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి టూల్స్లో ఏదో, అంటే మన పెన్ టూల్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టూల్ కాకుండా ఇక్కడ పెన్ టూల్ అనేది ఉంది కదా, దీంట్లో ఈ పెన్ టూల్ అనేది తీసుకొని ఒక లైన్స్ అనేవి గీయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ పెన్ టూల్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ ఈ పెన్ టూల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది గీసుకున్నాను, ఈ డబ్బా వరకు. అట్ ది సేమ్ టైం ఇది కింది భాగంలోకి వరకు తీసుకున్నాను. దెన్ దీని యొక్క థిక్నెస్ అనేది మనకి ఎంత కావాలి అనేది చూసుకోండి. అంటే ఇక్కడ పీటీలో ఉంటుంది కదా, 1 PT అనేది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి స్టార్టింగ్లో నాకు ఇక్కడ వచ్చేసినప్పుడు ఒక చిన్న రౌండ్ కార్నర్ లాగా రావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో వాటిని యూటిలైజ్ చేసుకోండి. నాకు ఇలా కావాలి అనుకున్నా. ఇలా వచ్చిన తర్వాత నాకు దీని వాల్యూ అనేది ఓకే అనుకొని నేను ఇక్కడ లోపల వరకు పెట్టుకుందాం. ఈ స్ట్రోక్ నుంచి ఇట్లా కనపడాలి అని చూసుకోండి. మీకు ఎలా కావాలి అని అంటే ఆ కన్వెన్సీ ప్రకారం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని కలర్ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకుంటావు దాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంచుకున్నాను. అయితే నాకేమనిపించింది అనంటే ఈ దీంతో పాటుగా మనకి ఇక్కడ ఒక కరువు లాగా రావాలి అనుకున్నా. ఇట్లా దీనికి ఏం చేస్తాను అనంటే ఫస్ట్ దీన్ని కంట్రోల్ క్యూ ఆర్ రైట్ క్లిక్లో కన్వర్ట్ టు, ఒక నిమిషం, ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్లో మామూలు కన్వర్ట్ టు కర్వ్స్ అని ఉంటుంది, దాని యొక్క షార్ట్ కట్ కంట్రోల్ క్యూ అనమాట, అది క్లిక్ చేశాను. చేసిన తర్వాత మన షేప్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే డబల్ నోడ్స్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డబల్ టైమ్ క్లిక్ చేసాం అనుకో ఒక నోడ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఒక నోడ్ వస్తుంది. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని అంతటిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు కర్వ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ మిడిల్ నోడ్ ఉంది చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ ఉందిగా, ఈ నోడ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడుతున్నాను. కొట్టినప్పుడు ఇక్కడ మనకి షేప్ అనేది మారిపోయింది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అనేది పట్టుకొని నేను ఇట్లా లోపల కనడం జరుగుతుంది. అంటే దీని యొక్క విడితనే తగ్గించుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా చూడండి ఈ విధంగా, ఇది ఎంత స్ట్రైట్గా ఉందనుకోండి మనకి అంత స్ట్రైట్గా వస్తుంది అనమాట. అంటే ఇది ఇట్లా పైకి వెళ్ళకూడదు, కిందకి వెళ్ళకూడదు. పైకి వెళ్ళింది అనుకో వేరేలాగా వస్తుంది, కిందకి వెళ్తే వేరేది. అది షిఫ్ట్ పట్టుకొని మనం ఇట్లా డ్రాగ్ చేసామనుకోండి సమానంగా వస్తుంది అనమాట. చూసారు ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత రేడియస్ అనేది కర్వ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ దీని అంతటికీ కూడా నేనేం చేద్దామంటే ఒక రాయల్ బ్లూ కలర్ లాంటిది తీసుకుందాం అనుకున్నా. రాయల్ బ్లూ అనేది తీసుకున్నా. తీసుకొని దానికి సంబంధించిన దాంట్లో మొత్తం క్లియర్గా మొత్తం ఈ మ్యాటర్ అంతా వాడుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్ని కూడా మనం ఏం చేద్దామంటే రాయల్ బ్లూనే యూజ్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పాల్వంచ టౌన్ ఫస్ట్ అనేది ఉంది కదా, దీంట్లో కూడా మనం ఒక రాయల్ బ్లూ కలర్ అనేది వాడదాం. ఎందుకంటే ఇక్కడ మూడు ఆప్షన్స్ వస్తాయి మనకి, ఆ మూడు ఆప్షన్స్ని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ కలర్లే వాడదాం అనుకున్నా. దీని యొక్క స్ట్రోక్ అనేది నేను వైట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత దీని కలర్ అనేది కూడా నేనేం చేస్తున్నానంటే రాయల్ బ్లూ యూజ్ చేద్దాం. దీన్నే ఇంకో కాపీ అనేది తీసుకుందాం. కాపీ అనేది తీసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇది లెంత్ ఏమన్నా అనిపిస్తుంది అనుకోండి, యాజ్ యూజువల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా తగ్గించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఎటు కావాలంటే అటు. మళ్ళీ ఫోటో అనేది మనకి మిడిల్లో ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను ఈ ఫ్రేమ్ అనేది మిడిల్లో ఉండాలి మనకి. తర్వాత దీని యొక్క లెంత్ అనేది ఈ ఫోటోకి దగ్గరికి వచ్చేలాగా కావాలి అనుకున్నాం. ఈ విధంగా చూసారా, ఈ విధంగా చేసుకుందాం. తర్వాత దీంట్లో ఏంటి అంటే ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క హైట్ అనేది కొద్దిగా పెంచుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనేది కొద్దిగా పెంచా. పెంచిన తర్వాత ఈ రెండింటిని కూడా నేనేం చేస్తున్నానంటే పైకి తీసుకెళ్తున్నాం. యాజ్ యూజువల్గా ఒక ఇమేజ్ అనేది కూడా మనం పైకి తీసుకెళ్ళిపోదాం. ఇట్లా ఇట్లా ఉండాలి అనుకున్నాం, అంటే మరీ దగ్గర దగ్గరకు ఉన్నట్టుగా ఉండకుండా ఉండాలి అనుకున్నా. అట్ ది సేమ్ టైం దీని యొక్క వాల్యూ అనేది మనకి ఎంత నెసిటీ ఉంటే అంత పెంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే ఇలా ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ మా పేరు సమ్ అంటే వేరే పేరు ఉంది, కావ్య అనేది, నేను అదే మెన్షన్ చేద్దాం, ఏం కాదు. దెన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనేది ప్రెస్ చేసామనుకోండి మిడిల్ అయిపోద్ది. ఇక్కడ చూసారా ఈ విధంగా మనకి ఎంత కావాలి ఏంటది అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా పెట్టుకుందాం. ఇక్కడ చూసారా ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత
నేనేం చేస్తున్నాను అని అంటే ఈ వీటికి సంబంధించిన దాంట్లో ఇట్లాంటి ఒక మూడు కాపీలు కావాలి. అంటే అది ఇది ఒకటి ఎంపీసీ మళ్ళీ బైపీసీ సిఈసీకి అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నింటిని సెలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ కంట్రోల్ డి అనేది ప్రెస్ చేసి ఇంకో పేస్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటిని సెలెక్ట్ చేసి గ్రూప్ చేసి దీనికి మిడిల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ హైట్ పెంచాలి అనుకున్నారనుకోండి మీరు ఇట్లా పెంచుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు, మీ ఇష్టమే కదా. దెన్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అనుగ్రూప్ అనేది చేస్తున్నాను ఇక్కడ రైట్ క్లిక్లో. చేసిన తర్వాత విడిగా ప్రతిదాన్ని అనుగ్రూప్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇది అనుగ్రూప్ అయ్యి ఉండింది. దీని యొక్క కలర్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే లైట్గా ఎల్లో కలర్కి దగ్గరకు పెడదాం, లేకపోతే ఈ ఎల్లో కలర్ పెట్టిన తర్వాత ఈ ఫౌంటైన్ కలర్ అనేది డబుల్ క్లిక్ చేసుకొని కొద్దిగా మీరు తగ్గించుకోవడమో లేదో మీ కన్వీనియన్సీ ప్రకారం చేసుకోండి. నా కన్వీనియన్సీ ప్రకారం ఇక్కడ నేను ఇట్లా మామూలుగా చూపిస్తున్నాను. ఇది ఈ కలర్ లాంటిది కావాలి అనుకున్నాను, నేను ఆ కలర్ అనేది ఉంచడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి మెజెండా కలర్ అనేది ఉందిగా, దీన్ని డబుల్ క్లిక్ చేసి బ్రౌన్ చేద్దాం. దీన్ని చూడండి బ్రౌన్ అనేది చేస్తున్నాను. ఎక్కువ ఉండింది 20 చేయండి సరిపోతుంది, లేకపోతే 10 చేయండి సరిపోతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ ఎల్లో బ్లాక్ కలర్లు అనేవి సేమ్ ఉంచుకొని ఈ మధ్యలో కలర్లు మాత్రం నేనేం చేస్తున్నానంటే వేరే గ్రీన్ కలర్కి ట్రై చేద్దాం. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్లో చేద్దామని అనుకున్నాను నేను, ఆ విధంగా చేస్తున్నాను. ఈ పేరు అనేది ఉంచుకోండి, ప్రాబ్లం లేదు, నేను మార్చట్లేదు, మార్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇదేంటది అంటే లైట్ గ్రీన్ కలర్ లాంటిది ట్రై చేద్దాం. ఎలాంటిది అని అంటే ఇక్కడ కలర్ టూల్తో ఇక్కడ తీసుకొని ఈ కలర్ లాంటిది ట్రై చేద్దాం అనుకున్నా. దీంట్లో కొద్దిగా లైట్ చేయండి, దీన్ని చూసుకోండి ఎంత కన్వీనియన్సీ. ఈ కలర్ లాంటిది కావాలి అనుకున్నాను నేను. దెన్ దీని లోపల కలర్ వచ్చేసినప్పుడు ఇదేంటంటే వైలెట్ కలర్ అనేది తీసుకుందాం అనుకున్నా. డబుల్ క్లిక్ చేసి ఫౌంటైన్ కలర్ మీద ఇక్కడ ఒక 50 కానీ 70 కానీ యాడ్ చేయండి, అదే 80 యాడ్ చేయండి సరిపోతుంది. ఇది ఈ విధంగా. దీంట్లో ఇదేంటిది అంటే యూజువల్ దాంట్లో ఈ కప్ అనేది నేను ఇటు సైడ్ నుంచి పెడదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ చేశాను. యాజ్ యూజువల్గా ఈ ఎడ్జ్కి తీసుకొచ్చుకున్నాను దీన్ని. తర్వాత ఈ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. ఈ కన్వీనియన్సీ ప్రకారం ఇలా సెట్ చేసుకుందాం అనమాట. చూసారా ఈ విధంగా. అంటే ఈ ట్యూటోరియల్లో మనం ఏంటిది అని అంటే ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది తెలుగు ఫాంట్లో ఎలా చేస్తాము అనేది మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఒకసారి మనం మెయిన్గా చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఎడిట్ పవర్ క్లిప్ అనేది తీసుకొని ఈ సర్కిల్స్ అనేవి కొద్దిగా దూరంగా కొద్దిగా పైకి తీసుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్ కంటే కొద్దిగా పైకి వచ్చేటట్టుగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను నేను. చూడండి ఈ మ్యాటర్కి ఎండింగ్ వరకు వచ్చేటట్టు చెట్టుకోండి, లేకపోతే ఇక్కడ వరకు అయినా పెట్టుకోండి, ఏం కాదు. చూడండి ఒక్కసారి ఫినిష్ కొడుతున్నాను. ఇది ఈ విధంగా చేయడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అన్గ్రూప్ అనేది చేసేది అన్నిటిని కూడా. వీటికి సంబంధించిన దాంట్లో వీటి యొక్క హైట్ అనేది కొద్దిగా కిందకి డౌన్ చేద్దాం అనుకున్నాను. చూడండి ఇట్లా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా హైట్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకున్నాను. అప్పుడు ఏంటిది అని అంటే కొద్దిగా గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఈ విధంగా మనం ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది అంటే ఓన్ డిజైన్స్ అనమాట. ఈ మామూలుగా ఎక్కడ చూసుంటారు మీరు ఈ డిజైన్లన్నీ, మీరు ఎంతవరకు మామూలుగా మీరు చేసిన డిజైన్ల వరకు చూసుంటారుగా. ఇది కొద్దిగా చూసినప్పుడు ఏమైందంటే కొత్త కనిపిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేసి యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చాలామంది ఆల్రెడీ నేను పెట్టిన ట్యూటోరియల్స్ అనేది యూజ్ చేస్తున్నారు, చేయండి, ప్రాబ్లం ఏం లేదు, నాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. చేసుకోండి, వర్క్ చేయండి మంచిగా అని నేను అట్లేహం ఆశించాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్ట్రోక్ వాల్యూలో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఈ స్ట్రోక్ వాల్యూ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసిన ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ స్ట్రోక్ వాల్యూలో మోర్ కలర్స్కి వెళ్ళిపోయి దీన్ని కొద్దిగా లైట్గా చేద్దాం. చూడండి ఇక్కడ ఇట్లా దీన్ని కూడా డబల్ క్లిక్ దీని మీద క్లిక్ చేసుకొని F12 అనేది క్లిక్ చేద్దాం. దీంట్లో మోర్ కలర్ అనేది ఉంటుంది, ఇక్కడ మోర్ కలర్కి వెళ్ళిపోయి ఈ కలర్ అనేది కొద్దిగా లైట్ చేసుకుందాం. చూడడానికి మంచిగా ఉంటుంది. ఇది ఈ విధంగా మనం ఒక మల్టీ కలర్ పాంప్లెట్ అనేది కోల్డ్రా అనే సాఫ్ట్వేర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాము అనేది ఈరోజు ట్యూటోరియల్లో మనం చాలా క్లియర్గా క్షుణ్ణంగా అనమాట. అంటే ఈ ట్యూటోరియల్స్ ఇలాంటి ట్యూటోరియల్స్ మీకు నాకు తెలిసి ఎక్కడ దొరకవు, అందుకే చూసే ప్రతి ట్యూటోరియల్ కూడా కొద్దిగా మొత్తం చూస్తారు అని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే దానివల్ల ఏంటిది అంటే నేను మీకేమో నాలెడ్జ్ అనేది హెల్ప్ చేస్తున్నారు, మీరు నాకు వీడియో రూపంలో మొత్తం చూసారు అనుకోండి, మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, తప్పకుండా అట్లా చూస్తారు అని ఆశిస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకి కొద్దిగా పైకి ఉంది కదా, ఈ వాల్యూస్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తగ్గించుకుందాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీన్ని కూడా మనం కొద్దిగా కింద కనుక్కుందాం. ఇక ఇవన్నీ ఏంటిది అని అంటే డిజైన్ అంతా ఫైనల్ అయిపోయి మనం ప్రింటింగ్ పెట్టే ముందు ఇవన్నీ చూసుకుంటాం అనమాట. మనం ప్రజెంట్ ఇప్పటివరకు ఏంటంటే డగటగా స్పీడ్గా డిజైన్ చేస్తాం, లాస్ట్లో ఏంటిది అంటే ప్రింటింగ్కి వెళ్ళే ముందు ఇవన్నీ క్లియర్గా చూసుకొని మనం ఓకే అనుకొని ప్రింటింగ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు ఈ విధంగా. ఇది ఏంటిది అని అంటే ఒక బైఫోల్డ్ది, మీకు మాత్రం నేను సింగిల్ సైడ్ డిజైనే చూపించాను. ఇదేంటంటే ఒక 4 పేజీలు ఉన్నటువంటిది కొట్టామన్నమాట. దాంట్లో ఏంటిది అని అంటే మనం ఇంకా మిగతా వైపు కూడా డిజైన్ అనేది ఉంది. ఆ మిగతా వైపు డిజైన్ అనేది నేను సెకండ్ ట్యూటోరియల్లో రేపటి ట్యూటోరియల్లో చెప్తాను.
ఇదేంటంటే ఫ్రంట్ పేజీనే, ఇంకా లోపల పేజీ డిజైన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వేరే అంటే మామూలుగా ఫొటోస్ అనేవి వస్తాయి, అవి ఎలా డిజైన్ చేసుకుంటాం ఏంటిది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ట్యూటోరియల్లో. ఇది ఈ ట్యూటోరియల్లో ఏంటిది అంటే మనం ఒక కాలేజీకి సంబంధించిన దాంట్లో రిజల్ట్ ఫార్మ్లెట్ అనేది మనం కోలడ్రా అనే సాఫ్ట్వేర్ని ఎలా యూటిలైజ్ చేస్తాము అనేది మనం ఈరోజు ట్యూటోరియల్లో మనం చాలా క్లియర్గా క్షుణ్ణంగా తెలుసుకున్నాం అనమాట. మీ అందరికీ చాలా ఈజీగా నేను చెప్పిన వే అంతా కూడా పర్ఫెక్ట్గా అర్థమైందని భావిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా అర్థం కాకపోతే మన కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి, సార్ ఇది చెప్పారు కొద్దిగా స్పీడ్ అనిపిస్తుంది ఇక్కడ తగ్గించండి అని చెప్తే దాని తదనుగుణంగా చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ కొంతమంది మంచి మంచి సజెషన్లు ఇస్తున్నారు మన ట్యూటోరియల్స్లో, అందరూ కూడా అలా ఉంటారని ఆశిస్తున్నాను. వీడి ట్యూటోరియల్ మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దానివల్ల ఏంటిది అంటే మీరు నేను మీకు ఇంత నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నప్పుడు మీరు నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళుగా అవుతారు అని భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది మీకు మన ట్యూటోరియల్స్లో ఇంతవరకు ఎక్కడైనా చూసుంటారు అనమాట. మన తెలుగుకి సంబంధించిన దాంట్లో మన ట్యూటోరియల్లో ఉన్న మన ఛానల్లో ఉన్నటువంటి ట్యూటోరియల్స్ అనేవి మీకు బయట ఎక్కడా దొరకవు అనమాట. అది కాబట్టి దానికి అనుగుణంగా మీరు సహకరిస్తారు అని చూసే ట్యూటోరియల్ ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారు అని ఆశిస్తున్నాను.